చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలగానే కొరుకున్నాం ఎందుకన్నా ఎందుకు మా వెదవుడికి చాలా బాగా చూస్తారు అతను మన దగ్గర పురుపుంది కానీ మనం ఏం సైన్ కావాలా కానీ అతను మనకి హెల్ప్ చేస్తారు అంతే ఏమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయా మాకు ఏం రాలేదు కానీ జనాలకి వచ్చింది జనాలు చెప్పమాట మేము ఎన్నాము కానీ మా దగ్గర ఆధార్ కార్డు ఉంది కానీ మేము ఇప్పుడు మాట రేషన్ కార్డు అప్లికేషన్ చేయాలా కానీ చేయలేకపోయాము టైం కుదరకున్నా అదికే మేము టైం కుదిరితే ఒకసారి ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకునే మేము కూడా ఏనాగో అప్లికేషన్ చేయాలా మాకు కూడా రావాలా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు బాగా పనిచేస్తారా ఆ వాలంటీర్ కరెక్ట్ టైం టైం పెన్షన్ ఎవరికి ఇవ్వాలా అతను అక్కడ ఇది చేస్తారు తర్వాత వాలంటీర్ త్రూ నుంచి మేము కూడా ఆధార్ కార్డు జర అప్లికేషన్ చేయాలా మాకు టైం కుదరకపోతే కానీ మేము చేయలేకపోయాము తిరుపతి ఉప ఎన్నికల్లో తిరుపతి కానీ మేము ప్రాపర్ శ్రీకాకుళం మేము శ్రీకాకుళం త్రూ నుంచి మాకు తెలిసి వరకు జగన్మోహన్ రెడ్డి రావాలా అంతే అవకాశం లేదు లేదు కానీ మాకు తెలిసి వరకు చెప్పాము ఓకే థ్యాంక్ యూ పర్లా బాగానే ఉంది ఇంకేమైనా పథకాలు అందుకున్నాయా సంక్షేమ పథకాలు అంటే ఏం అందుకోలా నాకైతే చెప్పేస్తాను వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీరు పర్లేదు కానీ అవైలబిలిటీలో టక్కన దొరకటం లేదు వాలంటీరు ఏదైనా సమస్య అడిగితే కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు అప్పుడు లోపల ఈ ఇప్పుడు షాప్స్కి పథకాలు ఏదో ఇచ్చారంట కానీ మాకు ఇన్ఫామ్ చేసే లోపల అయిపోయింది పథకాలు టైం అయిపోయింది వ్యాలిడిటీ అయిపోయింది అన్నారు ఇంకా స్కూల్స్లో అమ్మ ఒడి ఇది ఇచ్చారు స్కూల్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే వేరే రకంగా ఉన్నారు మా జాయిన్ చేపిస్తే తప్ప మాకు ఫీజు కడితే తప్ప మీకు అమ్మ ఒడి రాదు అన్నట్టుగా ఉన్నారు అలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు పథకాలు వీళ్ళ సైడ్ నుంచి మంచిగా ఇచ్చినా కూడా మా దగ్గర వచ్చేటప్పటికి డిఫరెంట్ అయిపోతూ ఉంది ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంది టైం లేదు అయిపోయింది అని చెప్పడం ఇలాంటివి జరుగుతుంది ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు ఆల్రెడీ పోయిన నెల దాకా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు రేషన్ ఇస్తూ ఉన్నారు ఈ నెలలో ఎవరంటే రేషన్ కూడా ఇలా ఏమంటే ఆ పాత రేషన్ కార్డు ఇదైపోయింది ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కానీ మీకు బియ్యం రాదు అని నేనేమో చిన్న షాప్ వాలంటీర్ ఇప్పుడు మా ఏరియాలో వాలంటీర్ ఒక ఆమె ఉంది ఆమె వెళ్ళిపోయింది ఆమె ప్లేస్లో వేరే వాలంటీరే రాలేదు ఇంతవరకు తను ప్రజెంట్ అయితే వాలంటీరే లేదు 6 మంత్స్ అవుతుంది వాలంటీర్ లేకుండా మాకేదో బిజినెస్ పరంగా ఏదో రుణం ఏదో మాఫీ ఇచ్చారు అది ఇచ్చారంట అది కూడా రాలా అది చెప్పే లోపలే వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయిందండి ఇంక లేదు ఇంక నెక్స్ట్ టైం ఏదైనా చూడాల్సిందే అన్నారు అలా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి